మెదక్ జిల్లా రామహింపేటలో రెవెన్యూ మేళా ఈ రోజు ప్రారంభమైంది. ప్రాపర్టీకి సంబంధించి ఏ రకమైన సమస్యలు ఉన్నా ప్రతి సోమవారం బుధవారం రెవెన్యూ మేళా నిర్వహిస్తామని, ఎవరైనా దీర్ఘకాలంగా ఇంటి పనులు కట్టని వారు ఉంటే 90% వడ్డీ రాయితీతో కట్టుకోవాలని, ఇంటి నెంబర్లో సమస్యలు ఇతరత్ర సమస్యలు ఏవి ఉన్నా ప్రాపర్టీకి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా ఈ రెవెన్యూ మేళాలో పరిష్కరించుకోవాలని, ఈ రెవెన్యూ మేళా ఈ రోజు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు ప్రతి సోమ బుధవారాలు నిర్వహిస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఆదేశాల మేరకు రామాయపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ సంబంధించిన ప్రాపర్టీ ఓనర్ సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి రెవెన్యూ మేళాను ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ రెవెన్యూ మేళాలో ఉన్నటువంటి సమస్యలు మీ ప్రాపర్టీ ఇంటి నెంబర్కి సంబంధించిన అసెస్మెంట్ ఎక్కువ రావడం కానీ, లేకపోతే ఇంటి నెంబర్కి సంబంధించిన అసెస్మెంట్ తక్కువ రావడం కానీ, లేకపోతే మీకు ప్రాపర్టీకి సంబంధించిన మ్యూటేషన్ ప్రాబ్లమ్స్, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మ్యూటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంకా ఏమైనా ప్రాపర్టీకి సంబంధించి ఈ అవకాశము ఏ రోజు నుంచి వెళ్ళి సెప్టెంబర్ 15 వరకు ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము ప్రతి సోమవారము ప్రతి బుధవారము మార్నింగ్ 10:30 నుంచి వెళ్ళి 12:00 వరకు రెవెన్యూ మేళాలు ఏర్పాటు చేస్తాము. ఈ అవకాశాన్ని మనం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంటి ఉన్న సందర్భం వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. అన్ని విధాలుగా అందరిని ఆదుకుంటూ ఈ మున్సిపాల్ చట్టం కూడా కేటీఆర్ గారు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఈ రెవెన్యూ మేళా అనేది ప్రతి మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. ఈ రెవెన్యూ మేళాలో ఏంటంటే ఎవరైనా ఇంటి నెంబర్లో ఎక్కువ తక్కువ ఉండి, అంటే దాంట్లో తక్కువ ట్యాక్స్ ఎక్కువ ట్యాక్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అదేవిధంగా ఎవరైనా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే ఆ ఆస్తులు కూడా వాళ్ళ పైన చేయాలన్నది ఈ రెవెన్యూ. దాంట్లో ప్రతి ఒక్కటి ఏంటంటే ఏది